నమస్కారం, నేను గీతాంజలి. యంగర్ జనరేషన్లో హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్లు ఈ మధ్య విపరీతంగా చూస్తున్నామండి. అసలు వీటికి కారణాలు ఏంటి? రీసెంట్గా జరిగిన ఇష్యూ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారు 38 సంవత్సరాలు, అసలు ఆవిడ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారంటే నిజంగా చాలా బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, దృశ్యం బాధ అనిపించినా ఒకసారి అసలు హెల్త్ ఇష్యూస్ మాట్లాడుకుంటే ఇంత చిన్న ఏజ్లో రావడం ఏంటి? హార్ట్ అటాక్స్ కావచ్చు, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా 60 ఏళ్ల పైబడిన వాళ్ళకే అని ఒకప్పుడు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతా కూడా యంగర్ జనరేషన్లో చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 18-20 ఏళ్ల పిల్లల్లో కూడా ఇలా మనం చూడడానికి కారణాలు ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ జాయిన్ అవుతున్నారు డాక్టర్ రవికాంత్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వారు, యశోద హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డాక్టర్ రవికాంత్ గారు, నమస్కారం అండి. ఈ టాపిక్ చాలా సార్లు మనం మాట్లాడుకోవడం జరిగిందండి. మీడియాలో యంగ్స్టర్స్ లో అటాక్, ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ అని చాలా సార్లు జరిగింది. కానీ సార్, ఒక్కటే మాట అడగాలనుకున్నాను నేను, ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా, అరుదుగా వస్తుంది అనేది ఎప్పటి నుంచో వింటున్నమాట. కానీ ఈ మధ్య అది నిజం అనిపించింది కొన్ని చోట్ల చూస్తే. కానీ కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తుంటే లేడీస్ లో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది, అది కూడా చిన్న ఏజ్ లో, బిఫోర్ 40s లో రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నిన్నటి సంఘటన, గాయత్రి గారు అలా మరణించడం అనేది. అసలు కారణాలు మాట్లాడదాం సార్, ఎందుకు వస్తుంది ఇలా అనేది? అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, అంటే మీరు అన్నారు అది అరుదు కానీ కాదు అనేది కాదండి. అరుదు అంటే మేము చూస్తాం మా సైడ్ నుంచి, అయితే మీరు వేరే కార్డియాలజిస్ట్ అడిగినా కూడా అంటే లేదు రాదు అనే ప్రశ్న అసలు లేదనమాట. ఎంటిపస్ లో చూస్తూ ఉంటాం, అయితే తక్కువ మందికి చూస్తాం, అది ఒప్పుకోవాలి, తక్కువ మందికి చూడటం అనేది. నెక్స్ట్ మీరు కారణాలు అనేది అడిగారు, అంతే కదండి. కారణాల గురించి నేను చెప్పాలి అంటే కనుక, మోస్ట్ కామన్ రీజన్, ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కామన్ రీజన్ నేను చూసేది అయితే ఫ్యామిలీ హిస్టరీ అండి. అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం దీన్ని. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే రెండు రకాలు, ఒకటి స్వతహాగా మీ బాడీలో దేవుడు ఇచ్చిన విధంగా అంటే జీన్స్ అనేవి తేడాగా రావడం వల్ల మీరు ప్రోన్ ఉంటారు గుండెపోటుకి. పైనుంచి రావక్కర్లేదు, నీ దగ్గర నుంచి మొదలవచ్చు. సో దిస్ ఇస్ ఒకటి. రెండు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ అంటే స్ట్రాంగ్ గా కొంతమందిలో మేనమామలు, మేనత్తలు, పిన్ని, బాబాయ్ మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ కజిన్స్. అయితే గుండెపోటు గురించి, హృద్రోగాల గురించి మాట్లాడుకుంటే సార్, హార్ట్ అటాక్ రాబోతుందని చెప్పి వాటికి ఏమైనా సింప్టమ్స్ తెలుస్తాయా ముందుగా? ఎందుకంటే ఇప్పటి రీజన్ కూడానండి, గాయత్రి గారు ఎవరైతే చనిపోయారో వారికి అసిడిటీ ప్రాబ్లం వచ్చింది, అందుకే నైట్ హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అని చెప్తూ ఉన్నారు. కామన్ గా అనుకునేది ఇదే కదా సార్, చాలా మంది అసిడిటీ అనుకుంటారు, తర్వాత జరిగేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. చాలా చక్కని టాపిక్ ఎత్తారండి. ఇది అరుదు కాదు, చాలా కామన్. మెనీ పీపుల్ ఇది గ్యాస్ అనుకుని గ్యాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేదా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈనో దాగి పడుకోవటం, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకపోవటం. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తారండి, నేను చెకప్ లో తెలుస్తుంది లేకపోతే రకరకాలుగా తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది జబ్బు ఉంది అని తెలిసినప్పుడు నేను కనిపెట్టి చెప్పాను అనుకుంటాం. మనకి తెలిసింది చెకప్ అవ్వచ్చు, నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో అవ్వచ్చు వాళ్ళతో మాట్లాడినప్పుడు. వాళ్ళు చాలా మంది అండి నాకేమీ లేదంటారు ఫస్ట్, అసలు ఏమీ లేదు, నేను ఎప్పుడు ఏ బాధ లేదని వాళ్ళు మన పక్కన ఉన్న అటెండెన్స్ ముందు చెప్తారు. నేను ఒక్కొక్క క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, కొంతమంది ఏమి లేదన్న వాళ్ళు సంవత్సరం నుంచి బాధపడుతుంటారు. ఓ మై గాడ్. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏం లేదు, మన క్వశ్చన్ వేసి క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు రకరకాలు బయటకు వస్తాయి. అంటే వాళ్ళ ఉద్దేశంలో, అంటే వాళ్ళు అనుకున్న విధంగా లేదు. వాళ్ళు ఏంటి, చాలా మంది నాకు ఎడం చెయ్యి, ఎడం వైపు వచ్చి నొప్పి, ఎడం చెయ్యికి వస్తేనే గుండెపోటు వాళ్ళ ఉద్దేశం. పొట్టలో వస్తే కాదు, మంట వస్తే కాదు, బరువు వస్తే కాదు, పట్టేసినట్టుంటే కాదు, పిండినట్టుంటే కాదు, ఆవలింతలు వస్తే కాదు, బెల్జింగ్స్ వస్తే కాదు, తలనొప్పి వస్తే కాదు. ఇప్పుడు మీరు నేను చెప్పిన సింప్టమ్స్ అన్ని కూడా గుండె అవ్వచ్చు. అంటే కొంతమందికి ఛాతీ సెంటర్ లో భారం ఉంటుంది, కొంతమందికి పొట్ట భాగంలో ఉంటుంది, కొంతమందికి కొంతమందికి తిన్నదంతా కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది, కొంతమంది పడుకుంటే పడుకోలేని పరిస్థితి వచ్చి లేచి కూర్చుంటారు, అది కూడా ఒక లక్షణం ఉంటుంది. కొంతమందికి ఆయాసం ఉంటుంది, కొంతమందికి భుజాలు దవడలు బిగుతాయి, దవడలు మాత్రమే బిగుతాయి, పళ్ళు బిగుతాయి కొంతమందికి, కొంతమందికి కిటికిన వేలు నుంచి ఇలా పిక్కుతుంది, కొంతమందికి ఇలా పిక్కుతుంది, రెండు వైపులా పిక్కుతుంది కొంతమంది. సో ఇలా అనేకమైన లక్షణాలు ఉంటాయి. యానింగ్, కొంతమంది ఫ్రీక్వెంట్ యానింగ్ అట్లని చెప్పి నా బాధ ఏంటంటే ఇవన్నీ మేము చెప్పామనుకోండి, ఇవి గుండెపోటుకు లేకుండా, గుండె జబ్బు లేకుండా కూడా వస్తాయి, వాళ్ళంతా భయపడిపోతుంటారు, క్రియేట్ అయిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఉంది.
సో దీన్ని బ్యాలెన్స్ లో ఉండాలి అంటే ఏ బాధ ఉన్నా మన సొంతంగా ఊహించుకోకూడదు, ఇది అవును ఇది కాదు డిస్కషన్ పెట్టకూడదు. ఎస్, అంటే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటే మనం ఆలోచించాలా, ఎప్పుడు అసలు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాలా చక్కటి క్వశ్చన్ అండి, చాలా చక్కటి క్వశ్చన్. ఎప్పుడు అంటే అన్యూజువల్, అన్యూజువల్ అంటే నాకు ఏదో తేడాగా ఉంది, నాకేదో చాలా తేడాగా ఉంది, విపరీతంగా ఉంది, విపరీతం ఉండక్కర్లే తేడాగా ఉంది. ఎప్పుడు అరుదుగా ఉంది, నాకెప్పుడు ఈ విధంగా కాలేదే అన్నప్పుడు ఒకటి. రెండు, అదే పనిగా బాధ వస్తుంది, ఆ బాధని మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా తప్పు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఆ బాధని చెప్పుకోరు, ఎందుకంటే చెప్తే జబ్బు బయటపడుతుంది భయం, సో డెనయల్ అంటారు దాన్ని. అది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు రిస్క్ లో ఉన్నారు, వాళ్ళు కూడా కలవాలి. నేను చెప్పినట్టు అరుదుగా అన్యూజువల్ గా ఉన్నప్పుడు, అనూహ్యంగా ఏదో తేడాగా ఉన్నప్పుడు, ఇంకోటి ఏదైనా వచ్చేది నేను చెప్పిన బాధ అని ఉండ గుర్తుపెట్టుకోవాలి, నొప్పి కాదు, నొప్పి అవ్వకండి, బాధ అంటే మంట అవ్వచ్చు, పట్టేసినట్టు అవ్వచ్చు, పిండినట్టు అవ్వచ్చు, ఏదో బాధ. నెక్స్ట్ నిద్రలో, ఎస్పెషల్లీ నిద్రలో బాధ కలిగి లేచి కూర్చునే పరిస్థితి వచ్చింది భయంతో కాదు బాధతో, భయంతో కూర్చున్నప్పుడు భయంతో నిద్ర పట్టకపోవడం, ఈ వీడియోలు చూసి నిద్రపోయిన వాళ్ళు ఉంటారు, అదంతా వేరే సెగ్మెంట్. కానీ నిద్రలో మంచిగా పడుకున్నవాడు గాలాడక లేచి ఉక్కిరి బిక్కిరి లేచి కూర్చునే పరిస్థితి వచ్చిన రోజున వాడు కూడా త్వరగా డాక్టర్ని సంప్రదించాలి. సో నేను చెప్పిన లక్షణాలు ఏవైనా కూడా అరుదు, అనూహ్యంగా అరుదుగా ఉంటాయి, ఇవాళ వీళ్ళందరూ కూడా డాక్టర్ ఒకటండి అది కాదు, మంచి విషయం కదా, తప్పే ఉంది, ఒకసారి వచ్చి కనిపించారు తప్పే ఉంది, లేదు అని తెలిపోద్ది. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, రీసెంట్ పాస్ట్ లో ఒక అతను వచ్చాడు, అంటే కండలు తిరిగిన్నాడు, కండలు అంటే మీకు షర్ట్ వేసుకున్నా కూడా బయటకు కనిపించే విధంగా కండలు ఉన్నాయి, ఫ్లాట్ అబ్డోమెన్, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, హీ కరెక్ట్ చెప్పాలంటే సిక్. ఆయన హీ డస్ 60 kg, 70 kg, 100 kg కూడా లిఫ్ట్, సో ఇవన్నీ చేస్తాడు. ఆయన నా దగ్గరకు వచ్చారు ఎందుకు అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేశారు, ఎవరో గైనకాలజిస్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే అది తేడా వచ్చిందని వచ్చారు. సార్ ఇది ఇలా అంటున్నారు, నేనేమో ఇన్ని చేయగలను అన్నాడు. సరే మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇన్నాళ్ళ తర్వాత ఏంటి పని అంటే, ఆయన ఏం చెప్తున్నాడు, నాకు ఒక బాధ ఉందండి, నేను జిమ్ చేస్తుంటే ఈ వెయిట్ ఎత్తుకుంటే నాకు ఇది అంతా మండిపోద్దండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే, ఎన్నాళ్ళ నుంచి అన్నాడు, ఏడు నెలల నుంచి రోజులు కాదు. మరి ఏంటి, మరి ఇది చూపించుకోవాలి కదంటే వెయిట్ తగ్గిచ్చేస్తే సెట్ అయిపోతుంది, 70 kg బదులు 50 kg చేస్తే తగ్గిపోయిందంటే మంచిగుంది, మరి ఇప్పుడు ఏంటి అంటే 10 రోజుల నుంచి కారు దుడిచినా వస్తుంది అన్నాడు. కారు దుడిచినా వచ్చేస్తుంది అంటే మీద పడే వరకు రారు. సో ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈయన సడన్ గా ఎప్పుడైనా చనిపోయి ఉంటే మీరేమనుకుంటారు, ఈయన చెప్పలేగా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేగా, 7 నెలల నుంచి వార్నింగ్ ఉంది, మీరేమనుకుంటారు, ఏం లేదనుకుంటారు. జనరల్ గా ఉంటుంది, వార్నింగ్ ఇస్తుంది, జనరల్ గా చూపిస్తుంది అది, ఓ నెల ముందు గానీ, వారం ముందు గానీ, 10 రోజుల ముందు గానీ తెలుసుకోవాలి, లక్షణాలు చూపిస్తుంది, ఆ లక్షణాలని పట్టుకొని వదిలేయకూడదు. చాలా మంది నేను చూసింది ఏంటంటే బాధ కలిగినప్పుడు ఆ బాధను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇప్పుడు రావట్లేదే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ నడవగానే భారం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, 12 కిలోమీటర్లు నడిచి రావట్లేదు మంచిగుంది అనుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే డెనయర్, అంటే అది నాకు ఉండదు, నాకు కాదు, అది ఉండేది కాదు, ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది అది కాదనుకుంటే, సో కాదనుకుని ప్రయత్నం చేసుకోవాలంట. ఎస్ డాక్టర్ గారు, ఫైనల్లీ అడగాలనుకున్నది ఒకటేనండి, మా గుండె పదిలంగా ఉండాలంటే మేము పాటించవలసిన సూత్రాలు ఒక 5 టిప్స్ ఏమైనా చెప్పండి సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. వ్యాయామం ఎటువంటిదైనా, అంటే వ్యాయామం అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అండి, చెమటలు పట్టాలి అలా అనుకుంటారు, అలా కాదు. ఏకధాటిగా 30 నుంచి 40 నిమిషాలు స్పీడ్ వాక్, బ్రిస్క్ వాక్, స్పీడ్ కాదు బ్రిస్క్, అంటే ఒక పని ఉంటే ఎలా నడుస్తామో అలా నడిచే దానితో సమానమైన ఏ వ్యాయామం అయినా చేయొచ్చు, వారానికి 4 రోజులు, అన్ని రోజులు కూడా అవసరం లేదు. సో బిజీగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను, వారానికి 4 రోజులు అన్నా అలాంటి వ్యాయామం చేయాలి. రెండు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఫుడ్ తగ్గించాలి. ఈ ఫుడ్ మరీ సూక్ష్మంగా చూడాల్సిన అవసరం లేదండి, కొంతమంది నేను మటన్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే తినేసి భయపడిపోతుంటారు, ఇది జరిగిపోతుంది, ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, 10 ఏళ్ల తపస్సులా, మీరు తగ్గించి తినాలి, మితిమీరి తినకూడదు, ఎప్పుడో ఒకసారి తింటే ప్రమాదం కాదు. కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ అన్ని తగ్గించాలి, చీజ్ గానీ ఆయిల్ గానీ, అండ్ ఏ ఆయిల్ అనేది కూడా చాలా మందికి అపోహ ఉంటుంది, సన్ఫ్లవర్స్ అట్లా ప్లాంట్ ఆయిల్స్ తీసుకోవచ్చు. ఇంకోటి కన్వీనియన్స్ ఆఫ్ ద హౌస్ వైఫ్, ఎవరైతే చేస్తున్నారో కన్వీనియన్స్ ఆఫ్ హౌస్ వైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. హౌస్ వైఫ్ కన్వీనియన్స్ అంటే వాళ్ళకి అడుగు, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, మన ఇష్టం వచ్చినప్పుడు ఆలివ్ ఆయిల్ తో చేయమంటే చేయలేదు,
సో అది కూడా చూసుకోవాలి. ఇంకోటి ఒక మనిషికి 1 లీటర్ కంటే తక్కువ ఉండాలి నెలకి కన్సంప్షన్, ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ధూమపానం జోలికి వెళ్ళకూడదు, స్మోకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాసివ్ స్మోకింగ్, టొబాకో స్నిఫింగ్, పాన్పర జడదా వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ టొబాకో ఉండకూడదు, జీరో అసలు కూడా, అంటే తగ్గిస్తున్నాననే మాట లేదు, జీరో. నెక్స్ట్ ఆల్కహాల్ మితి మీరు తీసుకోకూడదు, లిమిట్ లో ఉండాలి. తీసుకోకపోవటం మంచిది, తీసుకునే వాళ్ళు అయితేనేమో లిమిట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ స్కాచ్ విస్కీ కైండ్ ఆఫ్ థింగ్ అప్సెల్, అంటే మేము లెక్క చెప్పాలి అంటే ఒక 30 ml కంటే తక్కువ పర్ డే ఆర్ 60 ml టచ్ కాకుండా ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ అంటే మేము ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోమని కాదండి, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఇది, ఆల్కహాల్ తీసుకోకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అండ్ స్మోకింగ్ మాత్రం జీరో నేను చెప్పినట్టు. నెక్స్ట్ రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఉంటే కనుక దాన్ని అదుపులో పెట్టుకోవడం. రక్తపోటు మీద చాలా అపోహలు ఉన్నాయి, అది వేరే టాపిక్ కానీ అది అంటే చాలా మంది కోపం ఉంటేనే బీపీ అనుకుంటారు, అలా కాదు. ప్రశాంతంగా ఉండేవాడికి కూడా బీపీ ఉంటుంది. బీపీని గెస్ట్ చేయలేము, హెడేక్ రాదు, తలనొప్పి రాదు, కళ్ళు తిరగవు, దొబ్బటం ఉండదు, ఇట్లాంటివన్నీ తప్పుడు ఇవి ఉన్నాయండి మిత్స్. సో వీటన్నిటి నుంచి బయటికి రావాలి. సైలెంట్ కిల్లర్ అంటాం అందుకే బ్లడ్ ప్రెషర్ ని, కట్టి చూస్తేనే తెలుస్తుంది మనం ఫీల్ అవ్వలేము బ్లడ్ ప్రెషర్ ని, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి లో బీపీ అని అనవసరంగా దాని గురించి మాట్లాడకూడదు. లో బీపీ అనే జబ్బు లేదు, షాక్ అంటాం. లో బీపీ అంటే మనిషి తిరుగుతూ లో బీపీ ఉండదు, ఎమర్జెన్సీలో ఉంటారు, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మధుమేహం, డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళు ముందుగా కనిపెట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దీని మీద చాలా అపోహలు ఉంటాయి, అది కూడా లక్షణాలు లేని వ్యాధి, సైలెంట్ కిల్లర్ అంటాం అందుకే. దాన్ని అదుపులో పెట్టుకుంటే ఇది కూడా 10 ఏళ్ల తపస్సు లాగా, ఈ రోజున మీరు దీన్ని అదుపులో పెట్టుకున్నట్టయితే ఆ 7 ఏళ్ల తరబడి అదుపులో ఉన్నందుకు మీ జబ్బు పోసుకొని అవుతుంది. సో ఇంకా సెంట్రల్ ఒబెసిటీ, ఊబకాయం, ఏ విధమైన ఉపకారం అయినా కూడా కొంచెం రిస్క్ ఎక్కువ, సెంట్రల్ ఒబెసిటీ కంపారిటివ్ గా ఎక్కువ. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మన చేతిలో లేని అంటే వయసు పెరగటం, మీరు తెల్ల జుట్టుకి రంగేసుకోవచ్చు, మీరు యంగ్ గా కనిపించే ప్రయత్నం అన్ని చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా మీ వయసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ మేల్స్ కంపేర్ టు ఫిమేల్స్ ఎక్కువగా ఉంటుంది గుండెపోటు రిస్క్. సో ఇవన్నీ కూడా కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. అండ్ అలాగే మీరు చెప్పినటువంటి టిప్స్ పాటిస్తే డెఫినెట్ గా హార్ట్ అనేది పదిలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మాకు లైవ్లో జాయిన్ అయ్యారు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు హార్ట్ అటాక్స్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాం, వాటికి కారణాలు చెప్పారు, అలాగే ఎలా ఉండాలనేది కూడా, లైఫ్ స్టైల్ మార్చుకునే విధానాన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో విన్నారు కదా, మన గుండె పదిలంగా ఉండాలంటే కొన్ని టిప్స్, కొన్ని సూత్రాలు మనం పాటించాలి. ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏమైనా సింప్టమ్స్ మీకు తెలుస్తున్నాయంటే కనుక ముందుగా సొంత వైద్యం కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు అవునా కాదా అనే విషయం తెలిసిపోతే ఫస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ మనకు రిస్క్ ఉందంటే కనుక దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడడం ఏమైనా చేస్తే, మనం మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.